Hello everyone, welcome to Shine India SR tutorial. Manam ippudu geography ki sambandhinchinatvanti important ainatvanti practice bits ni chuddam. Tela first question, Kaimur parvata shreni e parvatallo bhaganga vistarinchindi? Kaimur parvata shreni e parvatallo bhaganga vistarinchindi? Answer, Vindhya parvatalalo bhaganga vistarinchindi. Next question, next one entante jathaparchandi. వీటిలో పర్వత శ్రేణులు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా రాష్ట్రాలను ఇవ్వడం జరిగింది. వీటిని మనం జతపరచడం. ఇదిలో ఫస్ట్ బాబు బుడాన్ పర్వత శ్రేణులు, ఇది కర్ణాటకలో కలవు. నెక్స్ట్ ఫలని కొండలు, ఇది తమిళనాడు రాష్ట్రంలో. నెక్స్ట్ ఇలైమలై పర్వతాలు, ఇవి కేరళ రాష్ట్రంలో. నెక్స్ట్ సహ్యాద్రి పర్వత శ్రేణులు, ఇది మహారాష్ట్రలో. ఇవన్నీ కూడా సరిగా జతపరచడం జరిగింది. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నది ఏ పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్, లద్దాఖ్ జస్కర్లో ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పూగాలోయ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్, కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 9 డిగ్రీల ఛానల్ ఏ దీవులను వేరు చేస్తుంది? ఆన్సర్, ఇది సుహేలి దీవి ఇంకా మినికాయ్ దీవిని వేరు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కర్కట రేఖ పోనటువంటి రాష్ట్రం? దీనిలో ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ త్రిపుర, సెకండ్ ఆప్షన్ రాజస్థాన్, థర్డ్ ఆప్షన్ పశ్చిమ బంగాల్, ఫోర్త్ ఆప్షన్ మణిపూర్. వీటన్నింటిలో కూడా కర్కట రేఖ పోనటువంటి రాష్ట్రం ఏంటంటే మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, లండన్ పట్టణంలో ఉదయం 7 గంటలకు జరిగినటువంటి బాంబు పేలుడు సంఘటనను కోల్కతాలోని ప్రజలు ఎన్ని గంటలకు చూస్తారు? దీన్ని మళ్ళీ చెప్తున్నాను, లండన్ పట్టణంలో ఉదయం 7 గంటలకు జరిగిన బాంబు పేలుడు సంఘటనను కోల్కతాలోని ప్రజలు ఎన్ని గంటలకు చూస్తారు? ఆన్సర్, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు చూస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వాస్తవాధీన రేఖ ఏ 2 దేశాల మధ్య ఉంది? ఆన్సర్, ఇది భారత్ మరియు చైనా, ఈ 2 దేశాల మధ్య వాస్తవాధీన రేఖ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మాండవి నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? ఇది ఆన్సర్ వచ్చేసి గోవా రాష్ట్రంలో ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది నదులను ఉత్తరం నుంచి దక్షిణానికి వరుస క్రమంలో అమర్చండి. దీనిలో ఫస్ట్ నర్మదా నది, కృష్ణా నది, పెన్నా నది, కావేరీ నది, వీటన్నింటినీ కూడా ఉత్తరం నుంచి దక్షిణానికి వరుస క్రమంలో అమర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, కింది వాటిలో యమున నది ఉపనది కానిది ఏమిటి? యమున నది యొక్క ఉపనది కానిది ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ బెట్వా, సెకండ్ ఆప్షన్ సోన్, థర్డ్ ఆప్షన్ కెన్, ఫోర్త్ ఆప్షన్ చంబల్. ఓకే, వీటన్నింటిలో కూడా యమున నది ఉపనది కానటువంటిది ఏంటంటే సోన్ అనేది యమున నది యొక్క ఉపనది కానటువంటిది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, కింది వాటిలో సరికానిది ఏమిటి? సరికానటువంటిది థర్డ్ ఆప్షన్, ఇది సరికాదు. మరి కరెక్ట్ అయినటువంటివి ఏంటంటే ఫస్ట్ చాజ్ దో ఆబ్, ఇది చీనాబ్ జీలం. సెకండ్ వన్ బిస్తు దో ఆబ్, ఇది బియాస్ సట్లెజ్. నెక్స్ట్ సింధు సాగర్, ఇది సింధు జీలం. ఇవన్నీ కూడా సరైనటువంటి జతలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, నెక్స్ట్ వన్ ఏంటంటే జతపరచండి. ఇక్కడ ఏంటంటే సరస్సులు ఇంకా రాష్ట్రాలను ఇవ్వడం జరిగింది. సరస్సులు రాష్ట్రాలు, వీటిని మనం జత చేయడం. దీనిలో ఫస్ట్ వన్ ఏంటంటే లోక్తక్ సరస్సులు,
లోక్తక్ సరస్సు, ఇది మణిపూర్లో కలదు. నెక్స్ట్ లోనార్ సరస్సు, లోనార్ సరస్సు ఇది మహారాష్ట్రలో కలదు. నెక్స్ట్ నాల్ సరస్సు, ఇది గుజరాత్లో కలదు. అదేవిధంగా దాల్ సరస్సు జమ్మూ కాశ్మీర్. ఓకే, ఇవన్నీ కూడా సరిగా జత చేయడం జరిగింది. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహానది డెల్టా ఉన్నటువంటి తీరం ఏది? మహానది డెల్టా ఉన్న తీరం ఏది? ఆన్సర్ ఉత్కల్ తీరం. నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్తో భూ సరిహద్దు లేనటువంటి భారత రాష్ట్రం? ఆన్సర్ మణిపూర్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, మహాభారత్ పర్వతాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ నేపాల్లో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్ హిమాలయాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ తీస్తా, కాళీ అనే నదుల మధ్య విస్తరించి ఉన్నాయి. నేపాల్ హిమాలయాలు తీస్తా ఇంకా కాళీ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, సాడిల్ పీక్ శిఖరం ఇది ఎక్కడ ఉంది? ఆన్సర్ ఇది గ్రేట్ అండమాన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కచ్చతీవు దీవులు ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదమైంది? ఆన్సర్ ఇది భారత్ మరియు శ్రీలంక మధ్య వివాదాస్పదమైంది కచ్చతీవు దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, సియాచిన్ హిమనీనదం ఏ పర్వత శ్రేణుల్లో ఉంది? ఆన్సర్ ఇది ట్రాన్స్ హిమాలయాల పర్వత శ్రేణుల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో అత్యధికంగా లాగూన్లకు ప్రసిద్ధి చెందిన తీరం? ఆన్సర్ మలబార్ తీరం. నెక్స్ట్ క్వశ్చన్, ఆరావళి పర్వతాల చుట్టూ విస్తరించి ఉన్నటువంటి పీఠభూమి? ఆన్సర్ బోరట్ పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మగిరి కొండల్లో జన్మించే నది? ఆన్సర్ కావేరీ నది. నెక్స్ట్, తపతి నదికి ఉపనది కానటువంటిది? ఇక్కడ ఆప్షన్స్ ఏంటో చెప్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ గిర్నా, సెకండ్ ఆప్షన్ పాట్కి, థర్డ్ ఆప్షన్ కాస్రా, థర్డ్ ఆప్షన్ ఏంటంటే కాప్రా, ఫోర్త్ ఆప్షన్ తావా. ఓకే, వీటన్నింటిలో కూడా తపతి నదికి ఉపనది కానటువంటిది ఏమిటి? ఆన్సర్ తావా అనేది తపతి నదికి ఉపనది కానటువంటిది. ఇంకా మిగిలినవి మూడు కూడా తపతి నదికి ఉపనదులైనటువంటివి, గిర్నా, పాట్కి, కాప్రా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింది నదులు వాటి జన్మస్థానాలకు సంబంధించి సరికానటువంటిది ఏమిటి? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే సట్లెజ్ నది, రాకాసి సరస్సు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ రావి నది, దీని యొక్క జన్మస్థానం ఏంటంటే రోహ్తంగ్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఏంటంటే చంబల్ నది, ఇది దీని యొక్క జన్మస్థానం అమర్కంటక్. ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే చీనాబ్, ఇది దీని యొక్క జన్మస్థానం ఏంటంటే బారాలాప్చాల్వా. ఓకే, వీటన్నింటిలో కూడా సరి కానటువంటిది ఏంటో చెప్తున్నాను. వీటన్నింటిలో కూడా సరి కానటువంటిది ఏంటంటే ఆప్షన్ 3 అనేది సరి కానటువంటిది. ఇంకా మిగిలిన మూడు కూడా సరి అయినటువంటివి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ పవనాలు మార్పు చెంది నైరుతి ఋతుపవనాలుగా భారతదేశం మీద వస్తాయి? ఏ పవనాలు అనేటటువంటివి మార్పు చెంది నైరుతి ఋతుపవనాలుగా భారతదేశం మీదకు వస్తాయి? ఆన్సర్ ఆగ్నేయ వ్యాపార పవనాలు. ఓకే, ఆగ్నేయ వ్యాపార పవనాలు ఇవి మార్పు చెంది నైరుతి ఋతుపవనాలుగా భారతదేశం మీదుగా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం? ఆన్సర్ మధ్యధరా సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ నినో ఏ దేశ తీర ప్రాంతంలో ఏర్పడుతుంది? ఎల్ నినో ఇది పెరు దేశ తీర ప్రాంతంలో ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య ఋతుపవనాల వల్ల తమిళనాడులో అత్యధిక వర్షపాతం పొందడానికి సహకరించే కొండలు? ఆన్సర్ శివరాయ్ కొండలు. నెక్స్ట్ క్వశ్చన్, బిత్తర్ కానిగా మడ అడవులు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?
ఆన్సర్ ఇవి ఒడిశా రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, షోలాస్ సమశీతల సతత హరిత అరణ్యాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ నీలగిరి పర్వతాలలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, బిర్చ్ వృక్షాలు ఏ అరణ్యాలకు చెందినవి? బిర్చ్ వృక్షాలు ఇవి ఆల్ఫైన్ అడవులకు చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, రావెన్స్ అత్యధికంగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి? రావెన్స్ ఇవి అత్యధికంగా చంబల్ నది లోయ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, శివాలిక పర్వత పాదాల వద్ద ఉన్నటువంటి చిత్తడి నేలలను ఏమని పిలుస్తారు? శివాలిక పర్వత పాదాల వద్ద ఉన్నటువంటి చిత్తడి నేలలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ టెరాయి అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, బసాల్ట్ గ్రానైట్ లాంటి శిలలు ఏ మృత్తికలో విస్తరించి ఉంటాయి? ఆన్సర్ ఇది నల్లరేగడి మృత్తికలలో విస్తరించి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, గాలి పారాడేటట్లుగా ఉండేటటువంటి మృత్తికలు? ఆన్సర్ ఎర్ర మృత్తికలు. నెక్స్ట్ క్వశ్చన్, అధిక ఉష్ణోగ్రత అధిక వర్షపాతం ఒకదాని తర్వాత ఒకటి ఉన్నటువంటి ప్రాంతాలలో విస్తరించి ఉన్న నేలలు ఏమిటి? ఆన్సర్ జేగురు నేలలు. నెక్స్ట్ వన్, కింది వాటిలో అత్యంత సారవంతమైనటువంటి మృత్తికలు ఏమిటి? అత్యంత సారవంతమైనటువంటి మృత్తికలు ఏమిటి? ఆన్సర్ ఒండ్రు మృత్తికలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పోడ్జాల్ రకానికి చెందినటువంటి మృత్తికలు ఏమిటి? పోడ్జాల్ రకానికి చెందిన మృత్తికలు ఏమిటి? ఆన్సర్ పర్వతీయ మృత్తికలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్ర మృత్తికల్లో అత్యధికంగా ఉండే మూలకం ఏమిటి? ఎర్ర మృత్తికలో అత్యధికంగా ఉండే మూలకం ఏంటంటే ఫై ఆక్సైడ్ అనే మూలకం. నెక్స్ట్ క్వశ్చన్, మహంకాళి ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ ఇది భారత్ మరియు నేపాల్ ఈ రెండు దేశాల మధ్య మహంకాళి ఒప్పందం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తుల్బుల్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ జీలం నదిపై నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, కిషన్ గంగా ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? కిషన్ గంగా ప్రాజెక్ట్ ఇది కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, బలిమిల ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? బలిమిల ప్రాజెక్టు ఇది సీలేరు నదిపై ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్టు అవి ఉన్నటువంటి నదులకు సంబంధించి కింది వాటిలో సరికానటువంటిది ఏమిటి? సరికానటువంటిది ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఇది సరికాదు, కరెక్ట్ అయినటువంటివి ఏంటో చెప్తున్నాను. ఫస్ట్ పంచట్ ప్రాజెక్టు దామోదర్ నది, సెకండ్ వన్ తిలయా ప్రాజెక్టు బారకార్, నెక్స్ట్ వన్ మాత తిలా ప్రాజెక్టు బెట్వా, ఇవన్నీ కూడా సరైనటువంటి జతలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, జతపరచండి. ఇక్కడ ఏంటంటే ప్రాజెక్టులు అవి నెలకొన్నటువంటి రాష్ట్రాలను మనం జత చేయడం. దీనిలో ఫస్ట్ ఏంటంటే రిహాండ్ ప్రాజెక్టు. రిహాండ్ ప్రాజెక్టు ఇది ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ టెయిన్ ప్రాజెక్టు ఇది ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే పంజాబు. నెక్స్ట్ సలాల్ ప్రాజెక్టు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ వన్ వచ్చేసి జయక్వాడి ప్రాజెక్టు ఇది ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర. ఓకే, ఇవన్నీ కూడా సరిగా జత చేయడం జరిగింది. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నదిపై లేనటువంటి ప్రాజెక్టు? ఆన్సర్ గాంధీ సాగర్ ప్రాజెక్టు. మరి గోదావరి నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు, నెక్స్ట్ ఇచ్చంపల్లి ప్రాజెక్టు, నెక్స్ట్ వన్ పోలవరం ప్రాజెక్టు. ఈ మూడు కూడా గోదావరి నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు. నెక్స్ట్ క్వశ్చన్, ముల్ల పెరియార్ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది?
ముల్ల పెరియార్ ప్రాజెక్ట్ అనేది ఇది కేరళ మరియు తమిళనాడు రెండు ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది. కేరళ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, సర్దార్ సరోవర్ డ్యాము ఏ రాష్ట్రాల ఉమ్మడి పథకం? ఆన్సర్, ఇది గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఈ రాష్ట్రాల యొక్క ఉమ్మడి పథకం అనేది సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అంతర్జాతీయ ప్రాజెక్ట్ కానటువంటిది ఏమిటి? ఓకే, ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ సంకోషు ప్రాజెక్ట్, సెకండ్ వన్ కోసి ప్రాజెక్ట్, థర్డ్ వన్ తనక్పూర్ ప్రాజెక్ట్, ఫోర్త్ వన్ ఒరయు ప్రాజెక్ట్. ఓకే, ఈ నాలుగింట్లో కూడా అంతర్జాతీయ ప్రాజెక్టు కానటువంటిది ఏంటంటే ఒరయు ప్రాజెక్టు. ఇది అంతర్జాతీయ ప్రాజెక్టు కానటువంటిది. ఇంకా మిగిలిన మూడు కూడా అంతర్జాతీయ ప్రాజెక్టులు అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, సిటీ ఆఫ్ నెవెన్ ఐలాండ్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? సిటీ ఆఫ్ నెవెన్ ఐలాండ్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆన్సర్, ముంబై నగరాన్ని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కిం రాష్ట్రం ఏ దేశాలతో సరిహద్దును కలిగి ఉంది? ఆన్సర్, ఇది నేపాల్, భూటాన్, చైనా దేశాలతో సరిహద్దును కలిగి ఉంది. సిక్కిం రాష్ట్రం నేపాల్, చైనా, భూటాన్ దేశాలతో సరిహద్దును కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నామ్చా బార్వా శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? నామ్చా బార్వా శిఖరం ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.